స్టైల్ పెళ్ళికూతురు కదా మా చిన్నారి పెళ్ళికూతురి బ్లాగ్ అండి ఇప్పుడు ఇదంతా ఈ సారీ కలెక్షన్ అంతా మా పెళ్ళికూతురు తీసుకుంది దానికి నచ్చినట్టు చాలా ఇష్టపడి చాలా కష్టపడి డిజైన్ చేయించుకుంది బ్లౌజెస్ అన్ని సో ఇప్పుడు మీకు ఈ ఒక్కొక్క సారీ ఏ ఈవెంట్ కట్టుకుంటది ఎలా రెడీ అవుద్ది అన్ని చూపిస్తా డీటెయల్ గా మా అత్త ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి వైట్ తో స్టార్ట్ చేస్తాం నా చెప్పత వైట్ దేనికి ఇది ఫస్ట్ సారీ వచ్చి వైట్ ఎందుకంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ వైట్ సారీ కట్టి కూర్చోబెట్టాలంట సో ఫస్ట్ వైట్ చేస్తాడు కట్టి కూర్చోబెట్టాలి వైట్ సో అందుకని వైట్ సారీ తీసుకున్నా సో దానికి నా సింపుల్ గా వర్క్ చేయించుకున్నా హెవీగా చేయించుకోలేదు చాలా బాగున్నాయి నా ముత్యాలు అవి చాలా బాగా వచ్చింది వర్క్ yes చాలా సింపుల్ గా చేయించుకున్నాను ఎందుకంటే బ్లౌజెస్ వెయిట్ నా వెయిట్ కన్నా ఎక్కువగా కనపడుతుంది అసలే సన్నాం మా మ్యాన్ గర్ల్ అందుకని చాలా సింపుల్ గా చేయించుకున్నాను ఇది నెక్స్ట్ వచ్చి మా మమ్మీ వాళ్ళు పెట్టాలి సారీ सो अंदुकनी नेनु ई स्काई ब्लू अंड गोल्ड कॉम्बिनेशन लो तीसुकुन्नानु पट्टु चीर इदि मा मम्मी वाळ्ळु पेडतारु फस्ट ई सारी तो कूर्चो पेडतारु नेक्स्ट मा मम्मी वाळ्ळु ई सारी पेडतारु तर्वात वच्चि मा मेनमाम वाळ्ळु पेट्टालि सो वाळ्ळु तीसुकोच्चिन सारी इदि दीनिकि नेनु वर्क चेयिंचुकुन्नानु इला नमली यस नमली वच्चिंदि हैंड्स कूडा वच्चिंदि सेम इलागे इंगो इला సో వాళ్ళు ఇది వాళ్ళు పెట్టే సారీ నెక్స్ట్ వచ్చి మా అమ్మమ్మ మా కైకలూరు నుండి అమ్మమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు కైకలూరులో ఉంటారు సో వాళ్ళు పెట్టే సారీ ఇది వెంకటేశ్వర స్వామి దీపారాధనకి ఈ సారీ కట్టుకున్నాం సేమ్ దీంట్లోనే గ్రీన్ మా మమ్మీది కావాలని ఇద్దరం సేమ్ కలర్ తీసుకుని మ్యాచింగ్ తీసుకున్నాం నెక్స్ట్ వచ్చి పెళ్లి పట్టు చీర ఇది అసలైన సారీ ఇది పెళ్లి పట్టు చీర ఇది ఇది వచ్చి పెళ్లి పట్టు చీర దీనికి బ్లౌజ్ వర్క్ వచ్చి ఇలా చేయించుకున్నా బాగా హెవీగా చేస్తానన్నారు కానీ అంత హెవీ అయినా మొత్తం వర్కే కనిపిస్తుంది శారీ అంత అందంగా కనిపించదేమో అని ఇలా చేయించాను ఇంకా నెక్స్ట్ వచ్చి తలంబ్రాల చీర ఇది ఇది తలంబ్రాలకి ఎల్లో ఎల్లో గ్రీన్ జాకెట్ ఇది వర్క్ వచ్చి వర్క్ ఇలా ఈ వర్క్ కూడా చాలా బాగుంది స్టైల్ నెక్స్ట్ అన్ని హల్దీ సారీ కావాలని తీసుకుని మరీ కుట్టించుకున్నాను నార్మల్ గా అయితే సింపుల్ గానే తీసుకోవచ్చు కానీ పెళ్ళి అనేది లైఫ్ లో ఒకసారి వచ్చేది కదా అన్ని కావాలని అలా తీసుకున్నాను ఇలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చింది సారీ థ్రెడ్ వర్క్ వచ్చింది ఫుల్ గా అంత థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్ కి ఇలా వర్క్ ఇలా సింపుల్ గా వచ్చింది ఎలాగో మనకి పళ్ళు వచ్చి ఎలాగో రిచ్ గా కనబడుతుంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా ఉంటేనే బాగుంటుందని నేను ఇక దీనికి ఏమి చేయించలా జస్ట్ ఇలా థ్రెడ్స్ పెట్టించుకుని గోటు వేయించుకున్నాను అంతే ఇది వచ్చి మా డాడీ అక్కడ నుండి దుబాయ్లో ఉంటారు మా ఫాదర్ సో అక్కడ నుండి తీసుకొచ్చారు ఈ శారీ ఇది ప్లస్ ఇంకొక శారీ కూడా ఉంది సేమ్ ఇలా వర్క్ లో వైట్ ఇది దుబాయ్ నుంచి వచ్చిన శారీస్ ఇది దుబాయ్ నుండి మా డాడీ తీసుకొచ్చారు చూడండి దుబాయ్లో కూడా ఇలా వర్క్ చేస్తారటండి చాలా బాగున్నాయి కదా దుబాయ్లో వర్క్ చాలా ఇష్టంగా తీసుకొచ్చారు ఈ శారీస్ ని ఇది ఈ శారీ వచ్చి మా సెకండ్ మావయ్య వాళ్ళు కొన్నారు నాకు కట్టడానికి అని ఇది ఫస్ట్ మావయ్య వాళ్ళు కొన్నారు ఇది కజిన్ నా కజిన్ మృదుల మా అత్త వాళ్ళ అమ్మాయి నాకు పెట్టే చీర ఇది మృదుల వాళ్ళ మమ్మీ ప్లస్ ఇంకోటి నువ్వు పెట్టే చీర ఇది ఇవేది మెల్లగది ఈ నెమ్మల్ని చీర అమ్మ పెట్టే చీర ఇది మృదుల వాళ్ళ మమ్మీ ఐ మీన్ లల్లి మా లల్లి పెడుతున్న శారీ ఈ శారీ కావాలని ఎందుకు వర్క్ చేయించుకున్నాను అంటే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇది సో అందుకనే స్పెషల్ గా ఉందాం కదా అని ఈ శారీ తీసుకున్నాను బాగుంది కదండి నెమలి బాగా వచ్చింది అది మాటకు చీర బాగుంది ఇది జస్ట్ క్యాజువల్ గా ఎప్పుడన్నా మేము సరదాగా బయటకెళ్ళినా ఫ్యాషన్ వేర్ సో నేను ఇలా బోట్ నెక్ పెట్టించుకుని ఇలా
ఇలా స్టిచ్ చేయించుకోవాలి లైట్ వెయిట్ ఆ చాలా లైట్ వెయిట్ సారీ ఇంకా మనకి రిసెప్షన్ గాగ్రా ఒకటి ఇంకొకటి వచ్చి మా మేనత్త వాళ్ళు పెట్టే సారీ ఒకటి రావాలి ఇది మా అక్క కొన్నది ఈ చీర దీనికి నేను సింపుల్ గానే పెట్టించుకున్నా బ్యాక్ పాట్ నెక్ పెట్టించుకున్నాను ఇలా పాట్ నెక్ పెట్టించుకున్నా ఇది సేమ్ ఎక్కడికైనా మేము బయట అకేషన్స్ కానీ లేకపోతే సరదాగా బయటకు వెళ్ళేటప్పుడు ఉంటుందని ఇలా స్టిచ్ చేయించేసుకున్నాను దీన్ని కూడా